సో మొత్తానికైతే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అమీర్పేటలో అంగరంగ వైభవంగా మరి ఈరోజు ఓపెనింగ్ అయింది. దానికి తలసాని శ్రీనివాస యాదవ్ గారు వచ్చి ముహూర్తం అంటే కొబ్బరికాయ కొట్టి వీళ్ళని ఆశీర్వదించిన ఎవరో తెలుసా, ఆర్పి గారి త్వరలోనే కాబోయే భార్య మరి. సో ఆవిడ సహాయ సహకారాలతోనే ఇన్ని షాప్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. సో మేడం నమస్తే, మీకు మొదటిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆర్పి గారు జబర్దస్త్ వదిలేసిన తర్వాత బిజినెస్ లో బాగా రాణిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అండ్ ఆవిడ చేసుకోబోయేవి ఏది, ఏ పని చేసినా సరే ఇద్దరం డిస్కస్ చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళడమే అంతేనా? ఓకే, తర్వాత ఏదైనా రావచ్చేమో కదా. ఆయన ప్రతిసారి మావిడి సహాయ సహకారం మావిడి సహాయ సహకారం అని అంటున్నాడు, ఏంటి కారణం ఏంటి? అంతగానో మీరేం ప్రేరేపించారు ఆయన్ని? ఏదో ఎప్పుడైనా డల్ ఉంటే మోటివేట్ చేస్తూ ఉంటాను. స్టార్టింగ్ ఇది పెట్టేటప్పుడు కూడా ఆయన చేసేవారు అనమాట చేపల పులుసు. ఈ టేస్ట్ బాగుంది, ఇది మనం హైదరాబాద్ లో ఎందుకు ఎస్టాబ్లిష్ చేయకూడదు అని చెప్పి నేను 6 మంత్స్ నుంచి పట్టుపట్టాను అనమాట. పెట్టాలి అని డౌన్ అయ్యారు అనమాట, కొంచెం ఫైనాన్షియల్ గా ఎక్కువ కొన్ని లాక్స్ లో అవుతుంది అది అని చెప్పి. సో మాకు పార్ట్నర్ గా సత్తన్న అని ఒక అతను వచ్చారు, ఆయన బాగా సపోర్ట్ అనమాట ఫైనాన్షియల్ గా. ఫైనాన్షియల్ గా ఓకే, పార్ట్నర్షిప్ ఓకే. సో పూర్తిగా మీది కదా, హాఫ్ ఆఫ్ పార్ట్నర్షిప్ హాఫ్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఓకే, ప్రతి ఒక్కరికి కలిసి ఓకే. సో మొత్తానికి అయితే సక్సెస్ రేట్ లో 5 స్టారా? 5 స్టార్ రేటింగ్ ఉందా మనం? ఎవరికి భయపడే రకం కాదు, ఇచ్చిపడే అందరికి. సో ఒక మీరు ఆర్పి గారు సరే మీ పార్ట్నర్షిప్ ఉన్నా కూడా మీరు ఎక్కువగా దీన్ని రన్ చేసే విధంగా అగ్రభాగం మీరే కనపడుతున్నారు. సో ఏంటి అంటే ఇంతటి పట్టుదల, ఇంతటి తెగువ ఎలా వచ్చింది మీకు? ఫైనాన్షియల్గా ఎదగాలి, ఓకే, మనీ లేకపోతే వాల్యూ ఉండదు. కంప్లీట్ ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి, అదే నా టార్గెటింగ్. నెక్స్ట్ హెల్పింగ్ నేచర్ వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ హెల్పింగ్ నేచర్ ఖచ్చితంగా. ఇంత సంపాదించుకుని మనం ఏం చేసుకుంటాం అంత డబ్బులు? ఓకే, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు ఆయన, ఆయన మనస్తత్వమే అది. ఓకే, ఉందా అలాంటి కార్యక్రమాలనే ఫ్యూచర్ లో చేయాలని ఉందా? ఉంది, చాలా ఉన్నాయి. ఓకే, మాకు సరిపడా డబ్బులు సంపాదించుకొని మిగతాదంతా ప్రజలకి ఓకే హెల్ప్ చేయాలి తప్పదు. ఓకే, అది మన బాధ్యత అంతే. సమాజంలో బతుకుతున్నా అంటే ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. ఓకే, ఆయనకి చాలా ఇష్టం హెల్ప్ చేయడం, ఎవరికైనా అన్నం పెట్టడం ప్రొవైడ్ చేయండి. సో కాల్ చేసి మీరు వచ్చి మాలాగే మాలాగే పట్టుదలగా చేసిన వాళ్ళకి ఇస్తాం. బ్రాండ్ ని కాపాడాలి ఖచ్చితంగా, కాపాడకపోతే మనకు వాల్యూ పోతుంది, వాల్యూ బ్రాండ్ పోతుంది. సో ఓకే, సో జబర్దస్త్ లాంటి కార్యక్రమాన్ని వదిలిపెట్టేసి ఈ బిజినెస్ లో దిగారు, ఏమనిపించింది మీకు? అంటే ఒక స్టార్ కమెడియన్ గా ఎదగాలనుకున్నారు మీరు, ఎలా అనిపిస్తుంది? అంటే ఏం పర్వాలేదు, మనం ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేస్తే అదే హ్యాపీనెస్. ఆయన హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, నాకు ప్రాబ్లం ఏం లేదు. ఏది మానేస్తున్నాం మేము, వేరే దాని నుంచే సాధిస్తాం. ఓకే, సో మొత్తానికి అయితే మీ యొక్క సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి, ఉండాలి ఉండాలి. నాకే, నేనే కాదు ప్రతి ఒక్కరు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను నిజంగా. సో మొత్తానికి మీ మ్యారేజ్ ఎప్పుడన్నారు? నవంబర్ 29 మ్యారేజ్. అందరూ రావాలి, వీళ్ళిద్దరిని నూతన వధువరులని దీవించాలి. సో తప్పకుండా ఇలాంటి బిజినెస్ మీరు ఎక్కువ చేసి సక్సెస్ రేట్తో చూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఆల్ ది బెస్ట్ మేడం. ఒక అన్నగా నేను కూడా నా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది, తప్పకుండా వస్తాం, తప్పకుండా వస్తాం. సో ఆర్పి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసులో అగ్రభాగం తనది కూడా ఉంది.